హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఉందంటే ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 5. ఈ ఎపిసోడ్ నెంబర్ 5 ఎక్కడ అంటే మన శివాజీ భవానీ కళ ఆర్ట్స్, మన కాశీబుగ్గ శివన్న వాళ్ళ షెడ్లో ఉన్నాను. చూసాం మీకు, ఎందుకంటే మీకు అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడికి అయితే రావడం జరిగింది. మరి ఏమన్నా కొత్త విగ్రహాలు ఏమైనా వచ్చినాయా, మోడల్స్ ఏంటి అని మాత్రం మీకు ఫుల్ టు ఫుల్ డీటెయిల్గా అయితే మాత్రం చూపిస్తాను. అండ్ అలానే కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. తప్పకుండా నా వీడియో స్కిప్ చేయకుండా, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా నా వీడియోని మొత్తం చూడండి. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, వరంగల్ గణేష్ ఐడల్స్ అని, దాంట్లో కూడా మీరు ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం. ఇక హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం శివాజీ భవానీ ఆ కళా ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఇది వచ్చేసి వాళ్ళది షెడ్ నెంబర్ 1. షెడ్ నెంబర్ 1లో మాత్రం అప్డేట్ ఏంటిది అని చూద్దాం. ఎందుకంటే మనం అప్పుడు వచ్చినప్పుడు మాత్రము ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ అంటే మన వరంగల్ కాశీబుగ్గ ఉంది కదా, కాశీబుగ్గ నుంచి స్ట్రేట్గా వస్తుంటే ఇక్కడ అక్కడ చూసినలా మీకు అక్కడ శివాలయం ఉంటుంది. ఆ శివాలయం రాకముందుకే అన్నవాళ్ళ వినాయకుల షెడ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇదివరకు వచ్చినప్పుడు మాత్రం బయట మాత్రం ఎలాంటి మాత్రం డిస్ప్లేలు అయితే లేకుండే, ఇప్పుడు బయట కూడా డిస్ప్లే పెట్టడం జరిగింది. వాళ్ళు చూసుకోవచ్చు, మనం చూసినాం కదా భారీ గణేష్ మహారాజ్ చాలా బ్రహ్మాండంగా ఉండేదని. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు విగ్రహాలు చూసుకున్నాను కదా, చూద్దాం. ఇక సేమ్ మోడల్ గణేష్ మహారాజ్ అయితే అప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేసినాం మీకు. అండ్ అలానే ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల మీరు చూద్దాం ఇక, ఇంకా ఏమేమి మోడల్ ఉన్నాయి, ఏమైనా వచ్చినాయా లేదా అని మాత్రం. మీకు అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరు నాకు కాల్ చేస్తే కాల్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. విగ్రహాలు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, లడ్డు ఉన్నాయి గణేష్ మహారాజ్ మాత్రం. ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. మనం చూసుకోవచ్చు, అది చూడండి, చూస్తాను కదా. ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. గణేష్ మహారాజ్ చూపిస్తా, ఇంకో గణేష్ మహారాజ్ కాడికి అయితే పోయి. మీకెవరికన్నా ఇంకా నా కొత్త చూసే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు చాలామందికి తెలియదు. ఇదివరకు మనం వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం అసలు మొత్తం ఈ విగ్రహాలన్నీ మొత్తము మనకు అసలు పోనీ కూడా ప్లేస్ లేకుండే అన్ని విగ్రహాలు ఉండే. ఇప్పుడు ఏంటంటే మొత్తం మంచిగా లైన్ వైజ్గా మంచిగా పెట్టడం జరిగింది. వాళ్ళు చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసినట్టయితే ఇప్పుడు మనకు చాలా మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం మీకు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి మనకు గణేష్ మహారాజ్ మనకు వచ్చేసి గణేష్ మహారాజ్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు గరుడ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు మొత్తం శేషనాగులు అయితే బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే మనకు వరాహి స్వామి వారు అయితే ఉండడం జరిగింది మన విష్ణు అవతారంలో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది మొత్తం ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఓం బొట్టు చూసుకున్నట్టయితే మనకు త్రిశూలం అండ్ ఓం కూడా ఉండడం జరిగింది కదా. ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. అయినా కూడా ఆభరణాలు అనేది మంచిగా చాలా బాగున్నాయి. ఆభరణాలు చూసుకోవచ్చు, మనకు చేతికి కడయాలు కానివ్వండి, కాళ్ళకు కడయాలు కానివ్వండి, బాగున్నాయి. మీకు ఒక్కసారి నేను లాంగ్ వ్యూ చూపిస్తా, చూసాం చూడండి. ఇక మనకు గణేష్ మహారాజ్ అనేది చూసుకోవచ్చు లాంగ్ వ్యూ నుంచి చూసుకోవచ్చు. సేమ్ మోడల్ గణేష్ మహారాజెస్ అన్నీ. ఇంకా నాకు తెలిసి ఇంకా ఈ గణేషులు అనేది ఇంకా మనకు ఒక లైన్ వైజ్గా అయితే పెట్టలేదు, ఎందుకంటే రీసెంట్గా తీసింది కదా. పచ్చి మీద ఉన్నాయి, ఆ పచ్చి మీద జరిపినాం అనుకోండి విగ్రహాలు అనేది ఇదైపోతాయి మొత్తం, దానికోసం ఇంకా జరపనట్టున్నది. చూద్దాం ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర ఏంటంటే ఇంకా జాయింటింగ్ వర్క్ కూడా కాలేదు. ఇక్కడ ఇక్కడ చూసుకుందాం, ఇదివరకు మనం వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఉండే ఆ గణేష్ మహారాజ్ ఆడ చూసుకు చేతులు ఇట్లా కనబడుతున్నాయి కదా, అక్కడ పెట్టుండే. అది చాలా వరకు మనకు కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఇప్పుడు ఎందుకంటే మంచి లైన్ వైజ్గా అయితే పెట్టడం జరిగింది వీళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు మంచిగా సిట్టింగ్ పొజిషన్ అండ్ సింహాసనము గద్దెలు ఇట్లా అన్నీ మంచిగా ఉండాయి. అండ్ అలానే ఒక ముసుకుడు వచ్చేసి రైట్ సైడ్ నా, ఒక ముసుకుడు లెఫ్ట్ సైడ్ నా, బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్. మీకు ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్స్ ఉంటుంది గణేష్ మహారాజ్ హైట్.
మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, కాంటాక్ట్ చేయండి. అండ్ అలానే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నాకు తెలిసి అయితే గోల్డ్ వర్క్ కావచ్చు. నాకు తెలిసి అయితే చూడండి, గోల్డ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది, ఆభరణాలు కూడా బాగా వచ్చినాయి. ఇంకా కొంచెం దగ్గర ఇట్లా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, ఇవన్నీ జాయిన్ చేయాలి. జాయిన్ చేసినాక తీస్తే మంచిగా వస్తుంది ఆభరణాలు. పోదాం ఇంకొక గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ కూడా చూసుకోవచ్చు మనము. ఇంకో గణేష్ మహారాజ్ ఏంటంటే అసలు ఒక ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే మనకు రైట్ సైడ్ని వచ్చేసి మనకు ఇంద్ర భగవాన్, అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మహాదేవుడు, అండ్ కింద మనకు చూసుకున్నట్టయితే మనకు నంది అండ్ ఏనుగు అయితే రెండు కలిపి అయితే మాత్రం ఒకటే దాంట్లో ఫేస్ అట్లా క్రియేట్ చేసింది వాళ్ళు. చాలా బ్రహ్మాండంగా ఉన్నది అది. ఇంకోటి ఏంటంటే ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం, కాళ్ళ కాడ మాత్రం ఇక్కడ మొత్తం తామర పువ్వు ఇక చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం తామర పువ్వు మీద అయితే గణేష్ మహారాజ్ అయితే కూర్చోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒకవేళ మనం వచ్చేసి ఇది మీకు చూపిస్తున్నా, ఒకవేళ ఈ తొండం తీసేస్తే మాత్రం ఈ తొండం తీసేసి చూడండి మనకు ఏం కనిపిస్తుంది, మనకు ఆవు కనబడుతుంది గోమాత. ఒకవేళ మనకు ఈ కొమ్ము తీసేసి చూస్తే మనకు ఏనుగు, ఆ కొమ్ము తీసేసినా కూడా మనకు తీసేయకుండా కూడా మనకు ఆవు కనబడుతుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చిన్నగా అయితే మాత్రం ఇక్కడ మూసికుడు అయితే ఉన్నాడు కొంచెం చూపించిన దగ్గర నుంచి. అండ్ అలానే మనకు ఇక్కడ కొంచెం సైడ్లో పండి చూసుకున్నట్టయితే మనకు ఏముంది, మనకు తామరపువ్వు మీద కూర్చొని ఉన్నాడు గణేష్ మహారాజ్. చూసుకోవచ్చు ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా చూపిస్తానా. గణేష్ మహారాజ్ అయితే తామరపువ్వు మీద కూర్చొని ఉన్నాడు కదా, కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ వర్క్ మాత్రం చూసింది కదా. అండ్ బొట్టు కూడా చూసుకున్నట్టయితే కొంచెం జూమ్ చేసి చూపిస్తాం మీకు. ఈ బొట్టు మనకు వచ్చేసి త్రిశూలం అండ్ ఓము, అంటే ఆల్మోస్ట్ ఆల్ అక్కడ కూడా ఓం త్రిశూలం ఉండడం జరిగింది కదా. బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్, కొంచెం దూరం నుంచి చూపించా. ఈ గణేష్ మహారాజ్ మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మాత్రం అన్న వాళ్ళకి కాల్ చేయండి, కాల్ చేసి మాత్రం బుక్ చేసేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ విగ్రహాలు ఉన్నాయి. ఓకేనా. ఇక షెడ్ నెంబర్ 2 కాడికి అయితే వెళ్దాం. ఇక షెడ్ నెంబర్ 2 కాడికి పోయి కూడా చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయిందని చూద్దాం. ఇక మనం సెకండ్ షెడ్కి అయితే వచ్చినాం కదా. సెకండ్ షెడ్లో మనం ముంబై మోడల్ గణేషులు అయితే తయారు చేస్తాం కదా, ఆ ముంబై మోడల్ గణేషులు అనేది ఇంతవరకు వచ్చింది ఏంటి దాన్ని మాత్రం ఒక్కసారి అయితే పోయి చూపి పెడతాం మీకు. చూసుకోవచ్చు ఇంకా వర్క్ అనేది ఇంకా అయితేనే ఉన్నది. ఇక్కడ చూపిస్తాను దగ్గర, కొంచెం దగ్గర నుంచి కూడా పోయి చూపిస్తాం మీకు. చూసుకున్నట్టయితే మనకు ఇంకా కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తున్నా గణేష్ మహారాజ్ ముంబై మోడల్. చూడొచ్చు ఇక్కడ మనకు గణేష్ మహారాజ్ మంచి సిట్టింగ్ పొజిషన్ అయితే కూర్చొని ఉండడం జరిగింది. అది చూడండి బ్యాక్గ్రౌండ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ కూడా. ఈ వచ్చేసి గణేష్ మహారాజ్ల కింద అంటే ఒక్కొక్క గణేష్ మహారాజ్కి ఒక్కొక్క డిఫరెంట్ అంటే ఒక యూనిక్ మోడల్స్ ఆ విధంగా అయితే చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్, ఈ గణేష్ మహారాజ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఈ గణేష్ మహారాజ్కి తెలియదు, చూసింది కదా. ఇక్కడ ఏంటంటే ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సింహం ఫేస్ ఉన్నది, లయన్ ఫేస్. ఈ గణేష్ మహారాజ్ చూసుకుంటే మనకు లయన్ ఫేస్ లేదు. నాకు తెలిసి గణేష్ మహారాజ్ వచ్చేసి ఒక 12 feet అనుకుంటున్నాను అయితే గణేష్ మహారాజ్ చూసింది కదా. అలానే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి తెలియ చూద్దాం ఈ గణేష్ మహారాజ్ ఏం డిఫరెంట్ చేసింది అని. ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు సేమ్ గణేష్ మహారాజ్ మొత్తం సిట్టింగ్ పొజిషన్, కాకపోతే ఏంటంటే ఆశీర్వాదం చేయి వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ఉన్నది, అక్కడ చూసుకున్న చెయ్యి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చేతులు. అండ్ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లయన్స్ అయితే కూర్చొని ఉన్నాయి, చూసింది కదా. ఇంకా ఏంటంటే ఇంకా చాలా వర్క్ అనేది ఇంకా చాలా పెండింగ్ ఉన్నది గణేష్ మహారాజులకు చూడండి. ఇంకా చాలా వర్క్ అనేది చాలా పెండింగ్ ఉన్నది. ఇక చూడండి ఇక్కడ టాటాయిసెస్ కూడా దింపి పెట్టిన వాళ్ళు.
మరి టాటాసెస్ ఎటు పెడతారో తెలియదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉండాలని గణేష్ మహారాజ్కి. ఇక్కడ వాళ్ళు ఏం చేసినంటే మన నెమలిలు అయితే దింపి పెట్టినట్టు, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే నెమలిలు ఉన్నాయి. మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మొత్తం మనకు శివునికి అయితే పెట్టింది పైన బ్యాక్గ్రౌండ్లో. చూడండి, మహాదేవునికి అయితే పెట్టడం జరిగింది, చూసింది కదా. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా మంచి సిట్టింగ్ పొజిషన్, దారుణంగా కూర్చొని ఉన్నాడు గణేష్ మహారాజ్. చూడండి, డిజైనింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. చూస్తాను కదా, మొత్తం ఆశీర్వాదం చేయి వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉన్నది. ఇక్కడ ఈ చేతి ఏమో ఇక్కడ. ఇది మన సెకండ్ షెడ్లో అప్డేట్. ఫస్ట్ షెడ్ అండ్ సెకండ్ షెడ్లో మాత్రం ఎపిసోడ్ నెంబర్ 5లో మాత్రం ఇది అప్డేట్ ఉంది. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన శివాజీ భవానీ కళా ఆర్ట్స్లోనైతే మాత్రం మీకు ఎపిసోడ్ నెంబర్ 5లో మాత్రం మొత్తం ఫస్ట్ షెడ్ అండ్ సెకండ్ షెడ్లో మొత్తం మొత్తం దిపెట్టడం జరిగింది. అలాగే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వరంగల్ గణేష్ టైటిల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వచ్చేసి మీరు ఫాలో చేయండి. అలానే నాకు వైష్ణవి వ్లాగ్స్ అని ఛానల్ ఉంది, సెకండ్ ఛానల్, ఆ ఛానల్ కూడా మంచి సపోర్ట్ చేయండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి కలుస్తాం, మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.